నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఈ రోజు మనం ఎంతో పండగ లాంటిది. సున్నా ఉడ్డీ పథకం మీకు మహిళాభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని మన జగన్ అన్న ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ఏది చేసినా కూడా మీ అందరికీ తెలిసింది, మేమే కొత్తగా చెప్పేది, ప్రతి ఒక్కరి మీరే కళ్ళారా చూస్తున్నారు. జగన్ అన్న ఇళ్ల కాని పట్టాలైతేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, పీ రీఇంబర్స్మెంట్ అయితేనేమి, డాక్టర్ల సున్నా వడ్డీ పథకం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా మహిళలకే ఇస్తున్నారు. ఈ రోజు మన పద్దెనిమిది మంది మున్సిపాలిటీలో దాదాపు 12,000 పైచేరుకు మంది డాక్టర్ మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చెందుతుంది. ఇప్పుడే ఇందాకనే వాలంటీర్లు కూడా సన్మానించే కార్యక్రమం ఇస్తున్నారు. ఇళ్లలో తిని కూర్చోమని కాదు, మీ కుటుంబాలందరినీ ఉన్నత స్థాయికి చూడండి ఎదగాల. ప్రతి ఒక్కరు ఈ డబ్బు తీసుకొని మీ బిడ్డలను చక్కగా చదివించుకొని, ముఖ్యంగా అమ్మ ఒడి కార్యక్రమం అయితేనేమి, ఈ రీఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, సొసైటీగా మీ కాళ్ళపైనే మీరే నిలబడి మీ కుటుంబాలకు ఎంతో చేదోడు వాదనగా ఉండేవాళ్ళ. ఈ కానీ ఈరోజు పరిస్థితులు మారిపోయాయి. భర్త కన్నా పురుషుల కన్నా మహిళ కుటుంబ పోషణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక పక్క ప్రభుత్వ పథకాల ద్వారా అయితేనేమి, ద్వారా సంఘాల ద్వారా అయితేనేమి, మీరు చేసే ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ టైలరింగ్ కానివ్వండి, ఇంకో రకమైన పథకం ద్వారా అయితేనేమి, ఈరోజు ఏ కుటుంబమైనా బాగుండాలంటే స్త్రీ ముఖ్యం. ఇల్లే ఇంటి ఇల్లాలే ఇంటికి దీపం. అది అక్షరాల సత్యం చేస్తూ మీ పైన మీ కాళ్ళపైన మీరు నిలబడేదానికి మన ఈ జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈరోజు మీకు అన్ని రకాల వసతులు, ఇంటి కానించి, స్థలం కానించి, బిల్డింగ్లు కానించి, విద్యా జీవనలు, వసతి జీవనలు, అమ్మ ఒడి పథకాలు, ప్రతి ఒక్కరి మీకు లబ్ధి చేకూరుస్తుంది. ఈ పథకాలన్నింటినీ మీరు సద్వినియోగం చేసుకొని మీ బిడ్డలు బాగా చదివించుకొని ఉన్నత స్థానాల్లో నిలబడుకొని ఈరోజు ప్రభుత్వం అయితే మీకు ఏ విధంగా ఆశ్రయంగా ఉందో, భవిష్యత్తులో మీ బిడ్డల ద్వారా ప్రభుత్వానికి ఆశ్రయంగా పన్నులు కట్టే విధంగా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాల్లో మంచి వ్యాపారాల్లో పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మీరందరూ ఈ డబ్బులంతా సద్వినియోగం చేసుకోవాలని మన జగనన్న ఏమైతే చెప్పారో ఆ రోజు అవన్నీ ప్రతి పథకం మాట తప్పకుండా ప్రతి 130 కోట్లతో మన ప్రతి వీధికి రోడ్డు వస్తుంది, ప్రతి వీధికి కాలం వస్తుంది. చాలా మంచి నీళ్ళు వస్తున్నామా ఈరోజు మున్సిపాలిటీ తరఫున తిన్నే మినరల్ వాటర్ బాటిల్స్, లేకపోతే ఆకు నీళ్ళు, చాలా మంచి త్రాగునీరు. వీటిని కావాలి మీరైనా ల్యాబ్లో టెస్ట్ చేసుకోండి. ప్రతి 15 నెలలకు మున్సిపాలిటీ తరఫున టెస్ట్ చేసే వాటర్ మీకు తాగునీరు అందించడానికి సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి రెస్పాన్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన సాయికృష్ణ చెప్పినట్టు ఇప్పుడు మే నెల నడుస్తూ ఉంది, పెద్ద ఎత్తున ఎండలు ఉన్నాయి. మరి ఇంత మే నెలలో కూడా చుట్టూ చెరువులన్నింటిలో నీళ్ళు ఉన్నాయి. మన బద్దెల టౌన్లో కానీ పక్కల పల్లెల్లో కానీ ఎక్కడ పడినా ప్రతి చెరువులో నీళ్ళు ఉన్నాయి. దీని అంతటికీ కృషి ఎవరంటే మన గౌరవ శాసన సభ్యులు, అట్లే మన శాసనసభ్యులు మేడం గారు, వాళ్ళ కృషితోనే బ్రహ్మసాగర్ నీళ్ళు నింపి బ్రహ్మసాగర్ నుంచి ఇక్కడికి నీళ్లు నడిపిస్తున్నారు. అదే లేకుంటే 2019లో ప్రీతమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి బ్రహ్మసాగర్ పూర్తిగా అడుగండి పోయి ఎక్కడక్కడ ఒక్క సుక్క నీళ్ళు లేవు, మట్టి నీళ్ళు వస్తూ ఉండేవి మనం పంపిణీ చేస్తే ఇక్కడికి. అలాంటి పరిస్థితి మరి ఈనాడు మన పట్టణానికి కావాల్సినటువంటి అన్ని విషయాలలో కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేయాలి.